భగవద్వైశిష్యాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించే భాగ్యం కలిగించేదే వసంతోత్సవం. భగవంతుడి యొక్క వైభవం ఎంత గొప్పదంటే ఆయన్ని భాగవత పురాణంలో మంగళ తీర్థపాదుడు అన్నారు. విష్ణుపాదోద్భవి గంగ, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానవు పాదము, పరమయోగులు పరిపరి విధములో పూజించిన పాదము, రాతిని నాతిక చేసిన పాదము, బలితలు మోపిన పాదము అన్నారు. అటువంటి చరణములే ఆచరణయోగ్యమైన జీవన గమనానికి తార్కాణములు అవుతాయి. అలాంటి భగవంతుడి వైభవాన్ని భగవద్భక్తి సమన్వితమైనటువంటి భాగవత పురాణంలో పోతన గారు అంటాడు, ఒక మాట వరి పేరు కర్ణములలో వయ్యారమై సోకిన ఎవరి నామస్మరణ వినటం వలన శ్రవణానంద భరితమవుతుందో. శ్రవణ నక్షత్రం కూడా సమ్మిళితమై ఉన్నటువంటి రోజుగా మనం భావించుకోవచ్చు. శ్రవణం అంటే వినటం కూడా. శ్రవణ నక్షత్రంలో అర్పించిన స్వామివారి వైభవాన్ని శ్రవణం చేయటమే కదా మన జన్మ సాఫల్యత. కాబట్టి అట్టి సత్సుకరుణ్ మంగళ తీర్థపాదు హరి విష్ణుందేవదేవేశు నిన్ దేవదేవుడైనటువంటి స్వామివారికి జరిగే వసంతోత్సవంలో ఆనందంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని దర్శిస్తూ సదా సమ్మోహనాయ వెంకటేశాయ మంగళమని భగవంతుని వేడుకుంటూ, గోవింద అంటే ఆయనకు ఆనందం, ఆయనకు శ్రవణానందం అవుతుంది, మనకు ఆనందదాయకం అవుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. తదుపరి, వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, వేదముల చేత వినిపించబడే వేదవేద్యునకు తిరుమంజనం ప్రారంభమవుతోంది. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి నమో వెంకటేశాయ. తామృతత్వస్యేషానహతిరోహతి ఏతావానస్య మహిమాదోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి పాదూర్ధ్వౌదైత్ పురుషః భవత్ పునః విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుష జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పుర పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ జిహ్మ శరద్ధవి సప్తాస్యాసన్ పరిధజః సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం వశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః ఏన దేవా అయజంత సాధ్యార్షజశ్చ తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం మృషధా పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః రుజస్తామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వాజాయంత ఏకేచో భయాదతః రావోహ జగ్నిరే తస్మాద్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదధుః తిధావ్యగల్పయన్ సంకిమస్య కౌబాహూ కావోరోపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఊరు తదస్య యద్వైష్యః అభ్యాగో శ్రోత్రో అజాయత చంద్రమా మనసో జాతః
Chakshasurya Ajayata Mukhadindrascha Agnischa Pranat Vajurajayata Nabhya Asidantariksham Sirshnatyao Samavartada Padbhyam Bhumirdishashrotrat Tathalokago Akalpayan Vedahametam Purusham Mahantam Adityavarnam Tamasastupare Sarvani Rupani Vichityadhiraha Namani Krutva Bhivadhano Yadaste Vata Purastadhyamuda Jahara Shakraf Pravitvan Pradishaschadasraha Tamevam Vidvan Amrita Iha Bhavati Nanyah Pantha Ayanaya Vidyade Yajnena Yajnama Yajanta Devaha Tani Dharmani Pradhamanyasan Tehanakam Mahimanasachante Yatra Purpe Sadhyasanti Devaha Madhyasam Bhutah Prithivyairasaccha Vishwakarmanas Samavartatadhi Tasyatvashta Vidadhadrupameti Tatpurushasya Vishwamaja Namakre Vedahametam Purusham Mahantam Adityavarnam Tamasah Parastad Tamevam Vidva Namrita Iha Bhavati Nanyah Pantha Vidyade Janaya Prajapatishchara Digarbhe Antaha Ajayamano Bahudha Vijayate Tasya Dhirah Parijananti Yonim Marichinam Padamichchandi Vedhasaha Yodeve Bhyatapati Yodevana Aam Purohitaha Purvoyo Deve Bhyojataha Namo Ruchaya Brahmhaje Ruchyam Brahman Janayantaha Deva Akre Tadapruvan Yastvaivam Brahmano Vidyate Tasya Deva Asanvashe Krishyate Lakshmishcha Patnyau Ahoratre Parsve Nakshatrani Rupam Asminau Vyattam Ishtam Manishana Amum Manishana Sarvam Manishana Om Sahasrashirushan Devam Vishvaksham Vishvashambhuvam Vishvan Narayanan Devam Aksharam Paramam Prabhum Vishvadah Paraman Nityam Vishvan Narayanagum Harim Vishvamevedam Purushastad Vishvamupajivati Padim Vishvasyatme Svaragum Shasvadagum Shivamachyutam Narayanam Mahagne Yam Vishvatmanam Parayanam Narayana Param Brahmadatvan Narayana Paraha Narayana Parot Yotiratma Narayana Paraha Yachakinjit Jagat Yasmindrushyate Srujate Piva Antar Bahishchatat Sarvam Vyapya Narayana Sthitaha Anantamam Vyayam Kavigo Samut Trendam Vishvashambhuvam Patmakosha Pratikashakum Hridayancha Pyadho Mukham Atho Nishtya Vidasyantunabhyamu Paridishthati Hridayantat Vijaniyat Vishvasyayatanam Mahat Santadagum Shirabhistulambatyakosha Sannibham Tasyante Sushiragum Sukshmandasmin Sarvam Pratishthitam Tasya Madhye Mahanagnir Vishvarchir Vishvato Mukhaha Soagrabhuk Vibhajan Dishthannaharam Ajarah Kavihi Santapajadispandehamapadadalamastakam Tasya Madhye Vanhishikha Aniyordhva Vyavasthitaha Nilato Jada Madhyastha Vidyulle
Kevabhaspara Nivarashukavattan Vipita Bhasyatanupama Pasya Ashikaya Madhye Paramatma Vyavasthidaha Sabrahma Sashivasendrasokshara Paramasvarat Rutako Satyam Varam Brahma Purusham Krishna Pingalam Urdhvaretam Virupaksham Vishvarupaya Vai Namaha Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahi Tanno Vishnu Prachodayat Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahi Tanno Vishnu Prachodayat Vishnortnugam Vidyani Pravochayah Parthivani Vimame Rajagonsi Yo Askabhaya Duttaragon Sadhastham Vijakramanastre Dhorugayo Vishnoraradavasi Vishno Prashthamas Vishnu Shnyatre Estho Vishnu Syurasi Vishnu Ardhruvamasi Vaishnavamasi Vishnu Vetva Tadasya Priyamabhipatho Ashyam Naro Yatra Devayavo Madanti Urukramasya Sahibandhuritham Vishnu Pade Parame Madhva Utsaha Pratad Vishnu Stavate Vishnu Viryayam Rugona Bhimah Kudaro Girishtaha Yasyorushutrishu Vikramaneshu Adhikshyanti Bhuvanani Vishwa Paramatrayatanuvavridhana Nademahitva Manvashnavandi Vipete Vidmarajasi Prithivya Vishno Devatvam Paramasya Vitshe Vichakrame Prithivi Mesha Eta Kshetraya Vishnur Manushe Dashasyan Duvaso Asya Kira Yojanasaha Purukshitiko Sujani Majakara Devah Prithivi Mesha Etam Vichakrame Shatarcha Sammahitva Pravishnur Astu Dava Sastaviyan Veshak Duhyasya Sthamirasya Nama శ్రీవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవంలో వేదాన్ని వినే భాగ్యం కలుగుతున్నది. వేదవేద్యుడు కదా, వేదముల చేత నుతించబడి, వేదముల చేత వినిపించబడి, వేదముల చేత స్థుతించబడి, వేదముల చేత ప్రస్థుతించబడే వేదవేద్యునకు జరిగే ఉత్సవాలు ఇవి. అటువంటి ఉత్సవాల్లో వసంతోత్సవానికి ప్రాధాన్యత ఉంది. మిగిలిన ఉత్సవాల్లో అనేకమైనటువంటి దివ్యాభరణములతో దర్శనమిస్తాడు. అలంకార ప్రియో విష్ణు అని చెప్తూనే ఉన్నారు. కానీ వసంతోత్సవాన్ని చేసేటప్పుడు ఆభరణాలు ఏమీ ఆయనకి ఇష్టం ఉండవు. భక్తుల ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి వైశిష్యం ఆయన ఇష్టపడతాడు. ఇలాంటి ఉత్సవాలు చూసేటప్పుడే అవాంగ్ మానసగోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవం మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందున తులసిమాలతో స్వామిని దర్శించటువంటి ఎంత విశేషం. పరమ పవిత్రమైనటువంటి తులసి విష్ణు ప్రియ అనే నామాంతరం కూడా పొందింది. శ్రీ మహావిష్ణువే ఏర్పాటు చేశాడు. ఆయనకి ఇష్టమైంది కూడా తులసే. అలాంటి తులసిమాలతో స్వామివారు అమ్మవారు దర్శనమిస్తుంటే చూచే నేత్రాలు చేసుకున్న పుణ్యమేమి, కనులకు భాగ్యమవును స్వామి గోవింద, కనులకు భాగ్యమవును నిన్ను కాంచుచునుండిన మిక్కుటంబుగన్. నేత్రానందంగా ఆనంద కర్పూర నీరాజనను దర్శిస్తూ పరమానంద భరితులైన భక్తులు నేత్రానందంగా ఆనంద కర్పూర నీరాజనం దర్శిస్తూ పరమానంద భరితులయ్యే భక్తులు ఆనందంగా గోవింద అని పిలిచే సమయం ఆనంద నిలయవాస గోవింద గోవింద
మరొకసారి వేదాన్ని వినే భాగ్యం కలుగుతూ ఉన్నది. సహస్రనామాంకితులైన స్వామి వేనామాల వెన్నుడికి సహస్రధార కైంకర్యం, వేద పండితుల వేదనాద నీరాజనముల మధ్య. వేదనాద నీరాజనం ఎందుకు అనుకుంటున్నామంటే నాదం నీరాజనం రెండూ సమ్మిళితమైతేనే స్వామి ఆనందపడతాడు. కాబట్టి వేదనాదాన్ని వింటూ స్వామికి జరిగే సహస్రధారను వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. సహస్రాక్ష సహస్రవాద్ సభూమిం విశ్వతో భూత్వా అత్యధిష్ఠత్ దశాంగులాన్ పురుష ఏవేదగౌ సర్వం యత్ భూతం యచ్చ భవ్యం హుతామృతత్వస్యేషానః యదన్నేనాధిరోహతి ఏదావానస్య మహిమా అధోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వోదయేత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామద్ అనందరాజాయ సర్వస్తోమోదయాత్మోత్తమమహద్భవతి సర్వస్యాభ్యై సర్వస్య జిత్యై సర్వమేవ దేనానోత్ సర్వం జయతి హరిః ఓం.